అప్పుడు పొరపాటు జరిగింది. మళ్ళీ అలాంటి ఘడియలే వచ్చాయి. శత్రువు కాచుకొని కూర్చున్నాడు. అన్వేషిలా నువ్వు మారావు. మీ నాన్న ప్రాణం తీసిన వాళ్ళని పట్టుకోవాలని చూస్తున్నావు. ప్రయత్నించు, కానీ ఇప్పుడు కాలం నీ వైపు లేదు. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వీడేంటి అంతా చూసిన వాళ్ళ చెప్తున్నాడు? మీరనవసరంగా ఏదేదో చెప్పి అందరినీ భయపెట్టొద్దు. ఆ పైవాడు నన్నిక్కడికి ఎందుకు పంపించాడు, నిన్ను నా కంట పడేలా ఎందుకు చేశాడో తెలియదు. కాని జరగబోయేది ఒక యుద్ధమే. ప్రేమగా మాట్లాడుతూనే శత్రువు గుండెకు గాయం చేస్తాడు. ఒకరి చావు మరొకరికి శిక్ష. జరిగేదానిని చూసి భయపడకు, బాధపడకు. ధైర్యంగా నిలబడు. విజయం నీది అవుతుంది. దీర్ఘ సుమంగళీభవ. దీర్ఘ సుమంగళీభవ. రే విజయేంద్ర, స్వామివారి మాటలు నమ్మరా? నాకెందుకు భయం వేస్తుంది? నువ్వెక్కడికి వెళ్ళకు నాన్నా. అంత ఇంపార్టెంట్ విషయమైతే నాకు చెప్పు, నేను వెళ్తా. వైష్ణవి పుట్టినరోజున నీ ముందు వైష్ణవి నిలబెడతా. లేదు, నేను మాత్రమే వెళ్లే పని దుర్గా. అలాగే అది నా లైఫ్లో చాలా ముఖ్యమైన పని. రే, ప్రాణం కంటే ముఖ్యమైన పనులైతే ఉండవు కదా, నా మాట విన్రా. రేపు వెళ్ళండి. నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా? నమ్ముతాను విజయేంద్ర. మీరేం ఆలోచించకండి, ఆయనెవరో మనకు తెలీదు. 20 సంవత్సరాల క్రితం మావయ్య గారు చనిపోయారని ఎలా చెప్పగలిగారు? ఏదో ఒక రాయేసుంటాడు, అది తగిలింది దుర్గా. ధీరుకి కాళ్ళు పోయిన రోజు మీరెందుకంత కంగారు పడ్డారు? నా 6th సెన్స్ చెప్తోందని ఎందుకు గోల చేశారత్తయ్య? దుర్గా, ధీరు విషయంలోకలా, విజేంద్ర విషయంలోకలా ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? విజేంద్ర, ముందు నువ్వు లోపలికి పద. వెళ్ళరా, ఏం ఆలోచిస్తున్నావు? రా, రా. రండి. రా.